వీర హనుమాన్ ఎపిసోడ్ 7లో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాముడు సుగ్రీవుడితో, నువ్వు నాకు స్నేహితుడు అయ్యావు, ఇక నీ దుఃఖమే నా దుఃఖం, నీ సుఖమే నా సుఖం అన్నాడు. సుగ్రీవుడు దట్టమైన ఆకులు గల ఒక మద్ది కొమ్మ విరిచి దానిపైన రాముడితో సహా కూర్చున్నాడు. లక్ష్మణుడు కూర్చోవడానికి హనుమంతుడు ఒక చందన వృక్షం కొమ్మ విరిచాడు. తరువాత సుగ్రీవుడు తనకు వాలికి మధ్య వైరం ఎలా వచ్చిందని వివరంగా చెప్పాడు. అంతా చెప్పి అతను రాముడితో, వాలి భయంతో నేను కుంగిపోయి ఉన్నాను, నా భయం తొలగించు అన్నాడు. రాముడు వాలి సుగ్రీవుల వృత్తాంతమంతా విని చిరునవ్వు నవ్వుతూ, స్నేహానికి ఉపకారమే ఫలం, నీ భార్యను కాజేసిన వాలిని నేను చంపుతాను అన్నాడు. సుగ్రీవుడు నీ మాటకు ఎంతో సంతోషించి, రామా, నీ దయ వల్ల నాకు నా భార్య రాజ్యము తిరిగి రావాలి, అందుకోసం నువ్వు వాళ్ళని చంపే ప్రయత్నం చెయ్యి, సీతాదేవిని నేను నీకు తెచ్చి ఇస్తాను, ఆమె పాతాళంలో ఉండని స్వర్గంలో ఉండని, నేను ఆమెను తెచ్చియటం ఒకట నిజం. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది, నేను చూసినది సీతే అయి ఉండాలి. ఆమె నన్ను, నా వెంట ఉన్న నలుగురు వానర వీరులను చూసి మా ముందు నగల మూట పడవేసింది, వాటిని దాచి ఉంచాను, వాటిని నువ్వు గుర్తించగలవేమో చూడు అన్నాడు. రాముడు ఆత్రంగా, మిత్రమా, వాటిని వెంటనే తెచ్చి నాకు చూపించు అన్నాడు. సుగ్రీవుడు ఒక గుహలోకి వెళ్ళి సీతాదేవి పై బట్టలో మూటగట్టి ఉన్న అందమైన ఆభరణాలను తెచ్చి రాముడు ముందు పెట్టి చూడు అన్నాడు. రాముడు వాటిని చూస్తూనే హా సీత అని పడిపోయి కంటనీరు కార్చుతూ నిట్టూర్పులు విడవసాగాడు. కొంతసేపు అయ్యాక అతను లక్ష్మణుడితో, లక్ష్మణ, రాక్షసుడు తనను తీసుకుపోయేటప్పుడు సీత ఈ నగలను మెత్తని గడ్డిగల పాత్రలో పడవేసి ఉంటుంది, అందుచేతనే ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నాడు. లక్ష్మణుడు రాముడితో, ఈ కేయురాలు కుండలాలు నేను గుర్తించలేను, కానీ సీతకాళ్లకు రోజూ నమస్కరించేటప్పుడు కనిపించే ఈ అందల్ని గుర్తించగలను అన్నాడు. రాముడు దీనంగా సుగ్రీవుణ్ణి, నువ్వు చూస్తుండగా ఆ రాక్షసుడు సీతను ఎటుగా తీసుకుపోయాడు అని అడిగాడు. రాముడు తనను రావణుడు ఉండే చోటు అడిగేసరికి అతని బాధ చూసి తాను కూడా కన్నీరు కాచుతూ, సుగ్రీవుడు, రామా, ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, కానీ ఒక ప్రతిజ్ఞ చేయగలను, సీత నీకు తిరిగి దొరకటానికి అవసరమైన ప్రయత్నం చేస్తాను, నీకు సంతోషం కలిగిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను కూడా నీలాగే భార్యను పోగొట్టుకున్నాను కానీ ధైర్యాన్ని విడవలేదు అన్నాడు. సుగ్రీవుడు ఇలా ఊరడించేసరికి రాముడు కన్నీరుతో తడిసిన తన ముఖాన్ని తుడుచుకున్నాడు. అతడు సుగ్రీవుడితో, నిజమైన మిత్రులాగా మాట్లాడావు, ఇప్పుడు నేనున్న స్థితిలో నీలాంటి ఆప్తుడు దొరకడం నా అదృష్టం, నువ్వు మాత్రం రావణుడు ఎక్కడ ఉంటాడో, సీతను ఎక్కడ ఉంచాడో వెతికించాలి, పోతే నా నుంచి నీకు ఏం కావాలో చెప్పు, ఆ పని నా వల్ల అవుతుందా కాదా అని సంశయించను, నేను వాళ్ళని చంపుతానన్న మాట యథార్థం, నేను ఇంతవరకు ఎన్నడూ అబద్ధం చెప్పలేదు, ఇక ముందు చెప్పను అన్నాడు. ఈ మాటలకు సుగ్రీవుడు అతని మంత్రులైన వానరులు ఎంతో సంతోషించాడు. సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు, రామా, నన్ను నా అన్న మోసం చేసి నా భార్యను అపహరించాడు, నాకు ఏం చేయాలో తెలియదు, ఇలా బతుకుతున్నాను, బలవంతుడైన వాలి నన్ను రాజ్యభ్రష్టుని చేయడమే కాక నన్ను చంపించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు, అతను నా మీదికి పంపిన వానరులు ఎంతోమందిని నేను చంపాను, నేను నా అన్న భయం చేతనే నీ దగ్గరికి కూడా రాలేదు, నాకిప్పుడు ఈ హనుమంతుడు మొదలైన వారు ఎంతో సహాయంగా ఉన్నారు, నా పట్ల స్నేహం కలిగి వాళ్ళు నన్ను రక్షిస్తున్నారు, నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తారు, నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు, ఇలా ప్రాణభయంతో ఈ పర్వతం మీద ఎంతకాలం జీవించేది, వాళ్ళు చస్తేనే గాని నాకు క్షేమం లేదు. రాముడు ఈ మాటలకు నవ్వి, నా ఒక్క బాణంతో వాలిని చంపగలను, నా కంటపడిన మరుక్షణం అతడు చచ్చిపోతాడు, నువ్వు కూడా నేనున్న స్థితిలోనే ఉన్నావు, సందేహం లేదు, నీ దుఃఖం త్వరలోనే తీరిపోతుంది, ధైర్యం వహించు అన్నాడు. సుగ్రీవుడు రాముడికి వాలి బలసత్వాల గురించి ఇలా చెప్పాడు. వాలి తెల్లవారక ముందే లేచి సూర్యోదయం అయ్యే లోపల 4 సముద్రాలలోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. పర్వత శిఖరాల మీదకి ఎక్కి పెద్ద పెద్ద కొండరాళ్లను వంతుల్లాగా ఎగరవేసి పట్టుకుంటాడు. అరణ్యాల్లో పెద్ద పెద్ద చెట్లను విరిచి తన బలం చూసుకుంటాడు. 1000 ఏనుగుల బలం గల దుందుబి అనేవాణ్ణి చంపాడు. దుందుబి ఏనుపోతు రూపం గల రాక్షసుడు. వాడు మదగర్వంతో మొట్టమొదట సముద్రుడి వద్దకు వెళ్ళి తనతో ద్వంద్వ యుద్ధానికి రమ్మన్నాడు.
సముద్రుడు వాడితో, నాయనా నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. అందుకు సమర్థుడు హిమవంతుడు, అతనితో యుద్ధం చేస్తేవా నీ భుజాల తీట తీరుతుంది, కనుక వెంటనే బయలుదేరి అక్కడికి పో అని చెప్పాడు. సముద్రుడు తనను చూసి భయపడ్డాన్ని సంతోషించి దుందుబి శరవేగంతో హిమాలయానికి వెళ్ళి ఏనుగులు గంతేసి కొండరాళ్లను తన కొమ్ములతో విసిరేస్తూ గర్జించాడు. ఇది తెలిసి హిమవంతుడు ఒక కొండ శిఖరం మీదకి వచ్చి నిలబడి, దుందుబి నన్ను యుద్ధంతో ఎందుకు బాధిస్తావు, నేను యుద్ధం చేయడానికి పనికిరాను, ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటున్నారు, ఇది యుద్ధం చేసే స్థలం కాదు అన్నాడు. దుందుబి మహాకోపంతో యుద్ధం చేయడానికి చేతగాకపోతే చేతనైన వాడెవడో చెప్పు, వాని క్షణాల మీద చంపి నా శక్తి చూపిస్తాను అన్నాడు. నీకు యుద్ధమే కావాలంటే కిష్కిందలో ఉండే వాలి వద్దకు వెళ్ళు, అతన్ని గెలవడం అసాధ్యం అని హిమవంతుడు చెప్పాడు.